ఇంట్లో అది అంటారు నన్ను ఇట్లా మాట్లాడరు. సో రియలీ నువ్వు వచ్చి మాట్లాడతావు, ఇదంతా యూట్యూబ్ కమెంట్స్ బ్యాచ్ ఇదంతా కాదు. రియలీ హ్యాపీ టు బీ హియర్. సిద్ధార్థ్ సార్ అంటే మన జనరేషన్ కమలాసన్ అన్నమాట. నాకైతే అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సినిమాకి డబ్బింగ్ కోసం అడిగింది అనమాట సిద్ధార్థ్ సార్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే ఇట్ అవుట్ నౌ, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే నాకు కొంచెం భయం వేసింది. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ చిన్న చిన్న న్యూయాన్సెస్ అవన్నీ కూడా పట్టుకొని, హీ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా హీ నోస్ హౌ టు పర్ఫామ్ ఆన్ స్టేజ్. సడన్గా రాక్ కాన్సర్ట్ అయిపోయింది స్టేజ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నాం నేను మహా అక్కడ పక్క కూర్చొని. ఇట్ వాజ్ సో ఎంజాయబుల్. ఐ నో దట్ హీ పుట్స్ దట్ ఎనర్జీ ఇన్ టు ద ఫిల్మ్. ఐ హోప్ హీ గెట్స్ మచ్ మోర్ దెన్ వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే ఐ థింక్ హీఈస్ మచ్ మోర్. అండ్ మనకైతే నాస్టాల్జియా అట్లనే ఉంది, మనిషి అట్లనే ఉన్నాడు, నాకు అర్థమైతే టైం ట్రావెలర్ లేకుండే ఇట్లా. ఈజ్ లైక్ క్యాను రీవ్స్ మ్యాన్ దిస్ మ్యాన్. ఐ జస్ట్ డోంట్ నో బండిల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అస్. సో నువ్వు వెనకాల నుంచి అప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నావు టక్కర్, నీ నువ్వే తీసినట్టు సినిమా టక్కర్. సరే అయితే తర్వాత చూసుకుందాం. అప్పుడే అయితే కంగ్రాచులేషన్స్ కార్తిక్, ఎనకు కొంచెం తమిళ తెలియం అన్న పేసవరాద వాళ్ళ నల్ల మరుబడి పేసవే. చూస్తారా నా రెండో టాలెంట్ ఎట్లుంది, చాలు పైసలు ఇచ్చిన అనుకుంటారు మీకు. దివ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ బ్యూటిఫుల్. యూ లుకింగ్ రియలీ గ్రేస్ఫుల్ అండ్ ద ట్రైలర్ ఆల్సో ఐ థింక్ యూ రియలీ పర్ఫార్మ్ రియలీ వెల్. సో ఐమ్ హోపింగ్ అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. తప్పకుండా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇంకేముంది, థియేటర్స్కి వెళ్దాం చూద్దాం. నిన్న నన్ను ఇట్లా ర్యాగింగ్ చేస్తారని లైఫ్లో అనుకోలే, లేకుండా నేను ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే. ఇజ్జత్ తీస్తున్నారా ఇస్తున్నారా అర్థమైతలేదు నాకేదో. వాళ్ళలో కలుపుకుంటున్నారు మిమ్మల్ని అంతే. మీరు కూడా ఏదో వాళ్ళతోటే చేరేటట్టున్నారు. నాకు సంబంధం, నాకు కూడా బ్లైండ్ ఫోల్డ్ ఇస్తారా డాన్స్ చేస్తా? వద్దు మజాక్ చేస్తా, ఆగండి. బ్లైండ్ ఫోల్డ్ ఇవ్వగలుగుతాం కానీ హీరోయిన్ ఇవ్వలేము ఇప్పుడు స్టేజ్ పైన. నాకు వద్దండి హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు ఫర్ దట్ లవ్లీ వర్డ్స్.